हेलो माय डियर सब्सक्राइबर्स ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు సరదాగా ఫన్నీగా ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము జస్ట్ ఫర్ ఎ చేంజ్ అనగనగనగనగా ఒక ఊరిలో ఐ మీన్ ఉల్లిపాయంత ఊరు ఉందంట ఆ ఉల్లిపాయంత ఊరిలో ములక్కాడంత ముసలమ్మ ఉందంట ములక్కాడంత ముసలమ్మ ఉల్లిపాయంత ఊరిలో ఒక గుమ్మడికాయంత గుడిసేసుకొని ఆ గుమ్మడికాయంత గుడిసెలో రోజు నివసించేదంట ఓకేనా ఆ గుమ్మడికాయంత గుడిసెలో బంగాళదుంపంత బంగారం ఉండేదంట బంగాళదుంపంత బంగారం బీరకాయంత బీరువాలో పెట్టి దాచుకునేదంట ఇదంతా ఒక దొండకాయంత దొంగడు దొంగ చాటున చూశాడంట ఎలా దొంగతనం చేద్దామా అని చూసి ఒకరోజు ప్లాన్ వేసి పెద్ద బ్యాగ్ తీసుకొని దొంగతనం చేయడానికి గుమ్మడికాయంత గుడిసెలోకి నెమ్మదిగా దూరి బంగాళదుంపంత బంగారం బ్యాగ్లో వేసుకొని పారిపోయాడంట అప్పుడు ములక్కాడంత ముసలమ్మ ఏడ్చుకుంటూ పొట్లకాయంత పోలీస్కి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పిందంట అప్పుడు పొట్లకాయంత పోలీసు నెత్తి మీద టోపీ పెట్టుకొని దొండకాయంత దొంగని ఎక్కడ పారిపోతున్నాడో చూసి చేస్ చేసి పట్టుకొని అరెస్ట్ చేసి జాంకాయంత జైల్లో పెట్టేశాడంట ఓకే ఆ జాంకాయంత జైల్లో పెట్టుకొని పెట్టేసి వాడి చేతిలో ఉన్న బంగాళదుంపంత బంగారం లాగేసుకుని ఆ జాంకాయంత జైలుకి తాటికాయంత తాళం వేసేసి వాడిని లాకప్లో పడేసి ఆ బంగాళదుంపంత బంగారం తీసుకొచ్చి ములక్కాడంత ముసలం చేతికి ఇచ్చేశాడంట ములక్కాడంత ముసలం ఏమో వెరీ వెరీ హ్యాపీ ఇప్పుడు పొట్లకాయంత పోలీసు బంగాళదుంపంత బంగారాన్ని ములక్కాడంత ముసలం చేతికి ఇస్తే చాలా హ్యాపీగా బంగారం తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయి తన గుమ్మడికాయంత గుడిసెలో దాన్ని పెట్టేసుకుని బీరకాయంత బీరువాలో పెట్టేసి ఈసారి జాగ్రత్తగా తాటికాయంత తాళం బీరువాకి ఒకటి ఇంటికి ఒకటి వేసుకొని హాయిగా పడుకొని పోయిందంట ఈ స్టోరీ బాగుందా మీకు ఈ స్టోరీ నచ్చిందా లేదా నచ్చితే కనుక అప్పుడప్పుడు లెసన్స్తో పాటు మధ్య మధ్యలో ఒక్కొక్క స్టోరీ పెడతా ఉంటాను ఎంజాయ్ చేయండి ఓకే